హలో గైస్, ఎలా ఉన్నారు? ఏంటి ఫేస్లో గ్లో ఉందనుకుంటున్నారా? ఏం వాడుతున్నాను అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను. ముష్టాక్ వారి హెర్బల్ స్కిన్ లైట్నింగ్ ఆయిల్. ఇది ప్యూర్ హెర్బల్ అండ్ కెమికల్ లెస్. ఇది వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నేను దీన్ని చాలా రోజుల నుంచి వాడుతున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో చూద్దాం. 2-4 డ్రాప్స్ చేతిలో వేసుకొని ఇందులో ఉన్నాయి పసుపు మరియు అలోవెరా యొక్క ఎక్స్ట్రాక్ట్. ఇవి మీ స్కిన్ లోపలికి వెళ్ళి మీ స్కిన్ ని లోపల నుండి బ్రైట్ గా క్లియర్ గా తయారు చేస్తుంది. ఇలా ఫేస్ ని రబ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఆగండి. 10 మినిట్స్ ఆగిన తర్వాత ముష్టాక్ వారి ఓషన్ ఫేస్ వాష్. దీంతో హాయిగా ఫేస్ ని వాష్ చేసుకోండి. ఇందులో ఉన్న లికరస్, సాలిసిలిక్ యాసిడ్ పింపుల్స్ అండ్ యాక్నేని దూరం చేసి మీ స్కిన్ ని బ్రైట్ గా అండ్ ఆయిల్ ఫ్రీగా ఉంచుతుంది. దీన్ని రెగ్యులర్ గా యూజ్ చేసినట్లయితే రిజల్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి యూజ్ చేసి చూడండి, మీ ఫేస్ కూడా గ్లో ఉంటుంది. ముష్టాక్ వారి హెర్బల్ స్కిన్ లైట్నింగ్ ఆయిల్ అండ్ ముష్టాక్ వారి ఓషన్ ఫేస్ వాష్. దీన్ని ఆన్లైన్ లో ఎలా పర్చేస్ చేయాలి అనుకుంటున్నారా? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ చూసి ఎలా పర్చేస్ చేయాలో చూద్దాం. సో ఎలా పర్చేస్ చేయాలో చూశారు కదా. ఇంకో విషయం, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో ఆఫర్ కూడా నడుస్తుంది. సో ట్రై ముష్టాక్ టుడే. అబ్బాయి నంబర్ ఇవ్వవే, నేను ఒకసారి మాట్లాడాలి. నంబర్ ఎందుకమ్మా? అబ్బాయి ఏదో కంపెనీ పెట్టాలంట, అమౌంట్ కావాలంటే మనం ఇద్దాం. సంథింగ్ ఫిషీ. అందులో ఫిషీ ఏముందే, మంచుడై ఉండొచ్చు కదా. మీ నాన్న ఇంప్రెస్ అయ్యేలా చేశాడు, మీ అమ్మ ఇన్వెస్ట్ చేద్దామని ఇలా చేశాడు. టోటల్ గా పడి లైఫే సెటిల్ అయ్యేలా ప్లాన్ చేశాడు. ఆడపిల్లలకి డ్రైవింగ్ చేయడం ఎప్పుడు వస్తుంది అంటాడు. మనం వెతుకుతుంది వీణ్ణే. ఆపరేషన్ చేతు స్టార్ట్స్. పద ఐస్ క్రీమ్ కావాలా? కావాలంటే కిస్ ఇస్తే ఐస్ క్రీమ్ ఇస్తా. నోట్ దిస్ పాయింట్, స్టాంప్ దిస్ పాయింట్. చేతు మంచోడే. The subscriber is currently switched off. Please try after some time. Hello? Hello? Huh? Oh, cool, cool, cool. Yemindi. Meera. ఏమైంది? బండి స్టార్ట్ అవ్వట్లేదు. ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తేమో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను చూస్తాను ఆగండి. పెట్రోల్ ఆల్రెడీ నేను చూశాను. చాంద్కి ఫోన్ చేద్దాం. ఉండండి. చాంద్ ఎవరు? మెకానిక్. హా చైతు భాయ్. హా చాంద్ భాయ్. క్యా చైతు భాయ్, ఈ టైమ్ లో ఫోన్ చేశావు? సబ్ ఠీక్ హై నా? హా హా ఖైరియత్. రోడ్ నంబర్ 45 బెగ్ బా రాజావనా, దోస్ కా గాడి రుక్ గయి. అర్జెంటా? హా భాయ్, థోడా అర్జెంట్. ఠీక్ హై ఆరు. ఠీక్ హై, ఠీక్ హై భాయ్, ఆజావ్. చాంద్ వస్తున్నాలేండి. హలో హలో, ఏం చేస్తున్నారండి? క్లైమేట్ బాగుంది, వెదర్ ఎంజాయ్ చేస్తున్నాను. నేను అడిగింది ఈ టైం దాకా రూమ్కి వెళ్ళకుండా ఏం చేస్తున్నారు అని. యాక్చువల్లీ ఇవాళ నాది సెకండ్ షిఫ్ట్. రోజు కంపెనీ క్యాబ్లోనే వెళ్తాను. ఈరోజు చిన్న షాపింగ్ ఉండి. ఓకే. మిమ్మల్ని మొన్న టీ షాప్ దగ్గర చూశాను, టీ పెడుతున్నారు. ఓ అదా, అది ఫ్రెండ్దండి. అప్పుడప్పుడు వాడు బయటికి వెళ్ళినప్పుడు నేను ఉంటానంతే. అయినా చూసినప్పుడు ఎందుకు రాలేదు?
అంటే మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు కదా, అందుకే. భలేవారండి, నేను చెప్పింది మీ నాన్నకు పరిచయం చేసిన విషయంలో ఇంకా నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని. అంతేగాని రోడ్డు మీద కనిపించిన మొహం దిప్పుకొని వెళ్ళమని చెప్పలేదు. అదిగో చాంద్ వచ్చాడు. क्या हुआ भाई? इंजन खराब हो गया भाई, कल होता. रेप होता मैं हॉस्टल के लिए लाली. ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదు, మీరు ఆటో నడుపుతున్నారేంటా అని. ఇది ఫ్రెండ్దండి, వాడికి హెల్త్ బాగాలేకపోతే రైడ్ వస్తే నేను దింపొస్తున్నాను. మీరేం చదువుకున్నారు? బీటెక్ అయిపోయింది. ఏ కాలేజ్? వాసవి కాలేజ్. వాసవీనా? వాసవి అంటే పెద్ద కాలేజే. మీకు ప్లేస్మెంట్స్లో ఏదైనా జాబ్ రాలేదా? జాబ్ వస్తే చేయాలా? ఏంటండి, నాకు జాబ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, అందుకే చేయట్లేదు. ఎందుకని? ఎందుకంటే ఏం చెప్తామండి, ఊహ తెలియగానే స్కూల్ వేశారు, స్కూల్ అయిపోగానే కాలేజ్, కాలేజ్ అయిపోగానే జాబు, ఆ తర్వాత పెళ్ళి అని. ఇక లైఫ్ అంతా ఇలా టెన్షన్లు బ్రదర్తోనే ఉంటే ఏ టెన్షన్ లేకుండా జీవితాన్ని ఎంజాయ్ చేసేది ఇప్పుడు అండి. అందుకే ఈ జాబు అవన్నీ నాకు నచ్చినప్పుడు చేద్దామని ఇప్పుడు చేయట్లేదు. మీకు నచ్చినప్పుడు జాబ్ ఇయ్యరు కదండి. బతకడానికి సాఫ్ట్వేర్ జాబే అక్కర్లేదండి, బుర్రుంటే ఏదైనా చేయొచ్చు. ఆపండి ఆపండి, ఇక్కడే. థ్యాంక్ యూ. పర్లేదండి. హిమగారు, కుదిరితే నైట్ టైం కంపెనీ క్యాబ్సే ప్రిఫర్ చేయండి, అదే బెటర్. ఓకే. మరి బండి? రేపు ఇక్కడికే వస్తుందండి. ఫ్రెండ్స్, వస్తానండి. నీ అడుగుల సడితో చెడిలో తడ
శైలు, చేతు మంచోడు కదా? మంచోడే. చేతు బాగుంటాడు కదా? బానే ఉంటాడు. చేతుని చూస్తూ ఎహే, ఊరికే చేతు చేతు అని సతాయిస్తున్నావు. మ్యాటర్ ఏంటి? కనెక్ట్ అయ్యావా? ఏంటే పిచ్చిగాని పట్టిందా నీకు? నువ్వు చెప్పినవన్నీ ఉంటే సరిపోదు. జాబ్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. అర్థమవుతుందా? హర్షకి జాబ్ ఉంది, క్యారెక్టర్ ఉందా? రోడ్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. చైతుకి క్యారెక్టర్ ఉంది, లైఫ్ మీద క్లారిటీ కూడా ఉంది. అయినా సెక్యూరిటీ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కాదే. ఏ సిచ్యువేషన్స్లో అయినా మన కోసం నిలబడడం, అది చేతిలో ఉంది. అయినా వాడేం చేయననట్లేదు కదా, చేసినప్పుడు చేస్తాడు. ఎలాగో నేను జాబ్ చేస్తున్నాను కదా, నేను చూసుకుంటాను. ఆహా, నువ్వు జాబ్ చేస్తుంటే వాడు మాత్రం ఇంట్లో కూర్చుంటాడా? ఏ, కూర్చోకూడదా? ఎప్పుడు అబ్బాయిలా జాబ్ చేయాలా? నేను చూసుకుంటానులే. ఏం ఫ్యామిలీ, ఏమిది ఫ్యామిలీ ఫ్యామిలీ? ఆ చేతివాడికి వశమైపోయారుగా. వీలైతే వాడికి ఒక గుడి కట్టించి పూజలు వ్రతాలు చేయించండి. పోవే నువ్వు. హలో. హలో హలో, ఎవరు? నేను పూజాని. పూజ నువ్వా? చెప్పు, ఏంటి అన్ని నెంబర్ కలవట్లేదా? అదేం కాదు, నీతో మాట్లాడాలి. చెప్పు పూజ. ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఏంటి పూజ, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? లేదు. మరి దీపక్, ఓ 2 నిమిషాలు నన్ను మాట్లాడినవు, మధ్యలో ఇంటరప్ట్ చేయకు. నువ్వు మాట్లాడితే నేను మాట్లాడలేను. ఓకే చెప్పు. దీపక్, నువ్వంటే నాకు ఇష్టం. ఈ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాలనుకున్నా కానీ ధైర్యం సరిపోలేదు. ఒకవేళ చెప్పినా నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అన్నది నాకు తెలీదు. ఫ్రెండ్ చెల్లెల్ని కాబట్టి చిన్నపిల్లలా ట్రీట్ చేస్తావేమో అని. నేను ఇప్పుడు కాదు దీపక్, నువ్వు అన్నయ్యతో ఇంటికి వస్తున్నప్పటి నుంచే నువ్వంటే ఇష్టం ఏర్పడింది. నువ్వు ఇంటికొచ్చిన ప్రతిసారి నిన్ను చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకు ఇష్టం అని మాత్రం అడగకు, చెప్పలేను. నువ్వు నాన్నతో 3 మంత్స్ నుంచి సంబంధాలు చూస్తున్నారు, పెళ్ళి అది ఇది అని ఏదోదో మాట్లాడుతున్నావు. అది విన్న దగ్గర నుంచి నువ్వు దూరం అవుతావేమో అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పలేకపోతే ఎప్పటికీ చెప్పలేను, అందుకే చెప్తున్నాను.
పూజ ప్లీజ్ నన్ను మాట్లాడనివ్వు. ఈ సమాధానం కూడా అప్పుడే చెప్పొద్దు. నువ్వు నో చెప్పినా అది విని నేను తట్టుకోలేను. ఒకవేళ ఇష్టం లేకపోతే కొన్ని రోజులు మా ఇంటికి రాకు. అదే నీ సమాధానం అనుకుంటాను. బాయ్ దీప. నాన్న ఫోన్ 2 మినిట్స్. మాట్లాడండి. హలో నా అమ్మా, ఏం చేస్తున్నావు? బాగున్నా నాన్న, బయటకు వచ్చాను ఫ్రెండ్తో. చైతు ఏమంటున్నాడు? అదే నాన్న, బిజినెస్ ఫైనాన్స్ కోసం తిరుగుతున్నాడు. సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలని ఏముందమ్మా? పెళ్లి చేసుకున్నా కూడా అవన్నీ చేయొచ్చని కన్విన్స్ చేయమ్మా. సరే నాన్న. ఓకే. ఏమంటున్నారు మీ నాన్నగారు? చైతు. చెప్పండి. చైతు, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటి? నన్ను పెళ్లి చేసుకుంటావా? జోక్ బాగుంది. ఐఎమ్ సీరియస్ చైతు. ఏంటి హిమా, అడగగానే హెల్ప్ చేశాను కదా అని అడగగానే పెళ్లి కూడా చేసుకుంటా అనుకున్నావా? నేను ఖాళీగానే ఉన్నాను కానీ మరీ పెళ్లి చేసుకునేంత ఖాళీగా లేని హిమా. ట్రై టు అండర్స్టాండ్ చైతు. ఏ అమ్మాయిన ప్రాబ్లంలో ఉంటే ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి హెల్ప్ అడుగుతుంది, పెళ్లి చేసుకోమని అడగదు. హిమా, నువ్వు కన్విన్స్ చేయాల్సింది మీ నాన్నని, నన్ను కాదు. చైతు నచ్చలేదని చెప్పు, లేదంటే చైతు చీట్ చేశాడని చెప్పు. అంతేగాని మీ నాన్నకు నిజం చెప్పలేక అబద్ధాన్ని నిజం చేయాలనుకోకు. అసలు నీకు నా గురించి ఏం తెలుసు హిమా? నీ గురించి అన్ని తెలియకపోయినా నువ్వు ఎలాంటోడువో నాకు తెలుసు చైతు. నువ్వు రిలేషన్షిప్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావు నాకు తెలుసు. ఒక అమ్మాయికి అర్థం చేసుకునే అబ్బాయి దొరకడం చాలా అదృష్టం చేతు. అలాంటిది నేనెవరో తెలియకపోయినా నన్ను నా సిచ్యువేషన్ని అర్థం చేసుకుని హెల్ప్ చేశావు. ఈ రీజన్ సరిపోవా చేతు నేను ఇష్టపడడానికి? నా క్యారెక్టర్ నీకు నచ్చడం కాదు హిమా, నాకు నువ్వు నచ్చాలి కదా. నీ ప్రాబ్లం ఏంటి చేతు? నా పాస్ట్ రిలేషన్షిప్పా? అలా అని నేను అన్నానా? మరేంటి? చూడు హిమా, నీకు నా మీద ఫీలింగ్స్ కలిగాయి కాబట్టి, నేను నీకు నచ్చాను కాబట్టి నువ్వు చెప్తున్నావు. నాకు నీ మీద ఫీలింగ్స్ కలగాలి కదా. నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు. ఏదో అడిగావని చెప్పి హెల్ప్ చేశాను, కలిసాం కాబట్టి మాట్లాడాను, ఏదో ఫ్రెండ్లీగా తిరిగానే తప్ప అంత మాత్రానికే పెళ్ళంటే. నీ ఫీలింగ్స్ కానీ నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే ఇంకా నన్ను ఎప్పుడు కలవకు. ఓకేనా? బాయ్ హిమా. మరీ పెళ్లి చేసుకునేంత ఖాళీ లేని నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు. నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు హిమా, నువ్వు కన్విన్స్ చేయాలి. హిమా, నాన్న కన్విన్స్ చేయాలి. నాన్న నన్ను కాదు, నన్ను కాదు. నీ ఫీలింగ్స్ కానీ నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే కంట్రోల్ చేస్తే ఇంకా నన్ను ఎప్పుడు కలవు.
ముష్టాక్ వారి హెర్బల్ స్కిన్ లైట్నింగ్ ఆయిల్ అండ్ ముష్టాక్ వారి ఓషన్ ఫేస్ వాష్. దీన్ని ఆన్లైన్లో ఎలా పర్చేస్ చేయాలి అనుకుంటున్నారా? డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ చూసి ఇంకో విషయం, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో ఆఫర్ కూడా నడుస్తుంది. సో ట్రై ముష్టాక్ టుడే.